సో హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అంటే నేను గెస్ట్ పేపర్ లాగా ముఖ్యంగా సెక్షన్ వైజ్ చేద్దామండి. టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్లో ఒక గెస్ట్ పేపర్ అన్నమాట, ముఖ్యంగా 8 మార్క్స్కి నేను ఏం క్వశ్చన్స్ని గెస్ట్ చేస్తున్నాను. ప్రతి చాప్టర్ నుండి ఒక్కొక్క ప్రాబ్లమ్నే గెస్ట్ చేద్దామండి. సో ఫస్ట్ చాప్టర్ నుండి నేను ఏ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నాను అన్న దాని మీద మీకు ఆ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ చాప్టర్లో ఈ చాప్టర్లో పక్కాగా 8 మార్క్స్ అయితే వస్తుంది, చాలా ఉన్నాయి దానిలో. నేను అనుకుంటుంది అయితే షో దాట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n, n+2, n+4 డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఈ ప్రాబ్లమ్ని గెస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ చాప్టర్లో. మీ అందరికి వచ్చే ఉంటుంది, ఇన్ కేస్ కనుక మీకు రాకపోతే వెంటనే ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా సెకండ్ చాప్టర్ సెట్స్ అండి. సెట్స్ ఎప్పుడూ కూడా మన చేతిలో ఉండదు, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు కొన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తారు, వాటిని మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x such that x is a prime less than 10 b, x such that x is a odd composite number less than 10 c, x such that x is a divisor of 15 లేకపోతే 10 ఏ పెట్టుకోండి ఇట్లా. ఇక ఆ తర్వాత ఏ యూనియన్ బి అను, లేదు బి మైనస్ సి అను, లేదు ఏ ఇంటర్సెక్షన్ సి అను, ఇలాగ అడుగుతారు. ఇవి మన చేతిలో ఉండవండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పక్కాగా ఉంటుంది. మీకు ప్రైమ్ నెంబరు, ఆడ్ కాంపోజిట్ నెంబరు, డివైజరు ఇవి తెలిస్తే సరిపోతుంది అన్నమాట. ఇక థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో కన్ఫర్మ్గా గ్రాఫ్ వస్తుంది. వాడు ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తారో మనకి తెలియదు, కానీ కన్ఫర్మ్గా అయితే వస్తుంది. నేను అనుకుంటున్న ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు చెప్తాను. సో వాట్ ఐ ఎక్స్పెక్టింగ్ అన్నమాట. సో ఐ థింక్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - x - 12. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ కేస్ ఇందులో నుండే గనక ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ గనక వచ్చే అవకాశం గనక ఉంటే నేను గెస్ చేస్తుంది ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ 2x⁴ - 3x³ - 3x² + 6x - 2 ఇఫ్ యు నో దాట్ 2 of its zeros are √2 and -√2. ఈ చాప్టర్ నుండి నేను ఈ ప్రాబ్లమ్ని గెస్ట్ చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్ కూడా గ్రాఫ్ వస్తుంది. మీరు ఆ గ్రాఫ్ కంపల్సరీ గీసుకోండి. సో ఏదో ఒక గ్రాఫ్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, ప్యారలల్ లైన్స్ అయి ఉండొచ్చు, ఆ కోఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అని చెప్పేసి ఉండొచ్చండి. ఇక మిగతా క్వశ్చన్స్లో ఒకవేళ ఈ చాప్టర్లో గ్రాఫ్ ఇస్తే నో ప్రాబ్లం, గ్రాఫ్ ఇవ్వకపోతే ఈ చాప్టర్ నుండి ఏ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది మనకి. సో నేను అనుకుంటుంది ఏంటంటే ప్లేసెస్ ఏ అండ్ బి ఆర్ 100 కిలోమీటర్ అపార్ట్ ఆన్ ఏ హైవే. ఇది సెకండ్ ఎక్సైజ్ లో మీకు 6th ప్రాబ్లం. వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ ఎనదర్ ఫ్రమ్ బి ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. ఇప్పుడు నేను చదువుతానండి, మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే మీట్ ఇన్ 5 అవర్స్. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 1 అవర్.
ఇఫ్ దే ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కార్లు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి, దే మీట్ ఇన్ 5 అవర్స్. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఆపోజిట్ టు ఈచ్ అదర్, దెన్ దే మీట్ ఇన్ 1 అవర్. వాట్ వాజ్ ద స్పీడ్ ఆఫ్ ద టూ కార్స్? సో ఈ ప్రాబ్లం ఈ చాప్టర్ లో చాలా ఉన్నాయండి, కానీ కొద్దిగా ఇది రాంగ్ అని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈక్వేషన్స్ ఏమో చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ స్టెప్స్ మాత్రం కొద్ది హెవీగా ఉంటాయి. సో మేబీ అవకాశం ఉండొచ్చు మీకు ఈ ప్రాబ్లం నేర్చుకోవడానికి, గట్టిగా ట్రై చేయండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇందులోనే ఇంకొక క్వశ్చన్ కూడా గెస్ చేస్తానండి నేను. సాల్వ్ 5/x-1 ప్లస్ 5/1/y-2 6/x-1 -3/y-2 = 1. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయటం, రెడ్యూసిబుల్ ఫార్మాట్ లో చేయటం అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ క్వశ్చన్, చాలా మంది అనుకోరిస్తారని. ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ చాప్టర్ ప్రోగ్రెషన్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాబ్లం. ఐ కెన్ సే వన్ ప్రాబ్లం టు యూ. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ, How many terms of AP 24, 21, 18 and so on must be taken so that their sum is 78. ఈ ప్రాబ్లం కూడా బాగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. సో హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ 24, 21, 18 అండ్ సో ఆన్ మస్ట్ బి టేకెన్ సో దట్ దేర్ సమ్ ఈజ్ 28. జీపీలో కూడా 4 మార్క్స్ ఇవ్వచ్చండి, కొంతమంది లేదంటున్నారు, అయినా డోంట్ టేక్ రిస్క్. జీపీలో నేనేమనుకుంటున్నానంటే ద 4th టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 2/3 అండ్ ద 7th టర్మ్ ఈజ్ 16/81. ఫైండ్ జీపీ. సో జీపీలో 2 టర్మ్స్ ఇచ్చి ఫైండ్ జీపీ అని అడగచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీకి వెళ్దాం. కోఆర్డినేట్ జియోమెట్రీలో సో వాట్ ఈస్ ద క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సో మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉంటాయి. కానీ ఇందులో వన్ ఆఫ్ ద గెస్సింగ్ క్వశ్చన్ అడిగితే మాత్రం సో నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై మీకు ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ బుక్ లో, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, మీకు 3rd ఎక్సర్సైజ్ లో లాస్ట్ పెట్టండి హెరోన్స్ ఫార్ములా ద్వారా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గడతాం. హెరోన్స్ ఫార్ములా ఉపయోగించి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గడతాం, మీకు 3rd ఎక్సర్సైజ్ లో లాస్ట్ బిట్ ఉంటుందండి, ఇది బాగా నేర్చుకోండి. సో 3rd బిట్ అండి, లాస్ట్ బిట్. హౌ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బై యూజింగ్ హెరోన్స్ ఫార్ములా. సో ఈ ప్రాబ్లం మీకు చాలా ఉపయోగపడుతుంది, మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది ఎక్కువగా అవకాశం ఉన్నది, జాగ్రత్త చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇందులోనే గనక నన్ను ఇంకొక ప్రాబ్లం గనక అడిగితే, సో నేను ఎక్కువగా ఊహిస్తున్న ప్రాబ్లం ఎందుకు తెలిసిందే, example 15 అండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ వైయాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 5, -6 అండ్ -1, -4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పర్సనల్గా నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఏ 8 మార్క్స్ అనమాట, ఒకవేళ ఈ చాప్టర్ లో కనుక ఇస్తే. ఇక తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ లో కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నది ప్రాబ్లం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటే మనకుంది. సో పైథాగరస్ లా మీద డిపెండ్ అయ్యి ఉన్న ప్రాబ్లం అనమాట. ఇందులో నన్ను కనుక గెస్ చేయమంటే
ఒక 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పమంటే గనక సో మ్యాక్సిమము దీనికి అవకాశం ఉన్నది. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి బాగా. ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 6 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్. ఇఫ్ ద థర్డ్ సైడ్ ఈస్ 2 మీటర్ లెస్ దాన్ హైపోటెన్యూస్ ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది బాగా నేర్చుకోండి. సో చాలా అండర్ రేటెడ్ గా ఉంటది కానీ ఇది కూడా మీకు ఇంపార్టెంటే. ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ అప్లై చేయటమే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. సో మనకి అవకాశం ఉన్నది. ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందులో కూడా ఇన్ కేస్ మీరు గనక ఒక ప్రాబ్లం గనక కంపల్సరీ వస్తుంది, ఇంకోటి గెస్ చేయండి సార్ అంటే మాత్రం ఎందుకైనా మంచిదండి. హోప్ ఫర్ బెస్ట్ ప్రిపేర్ ఫర్ బెస్ట్ అంటారు కదా. 10th ప్రాబ్లం మాత్రం బాగా నేర్చుకోండి. ప్రూవ్ దాట్ 9AD² ఈజ్ ఈక్వల్ టు 7AB². చాలా మంది రాదనుకుంటారు, అస్సలు అండర్ రేట్ చేయమాకండి. ఈ ప్రాబ్లం ఇవ్వాలని నేర్చుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్ లో 10th ప్రాబ్లం అనమాట. ఇక టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ట్రియ సర్కిల్ లో కంపల్సరిగా కన్స్ట్రక్షన్ అయితే వస్తుందండి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఏ కన్స్ట్రక్షన్ నేర్చుకుంటారు అంటే మొత్తం ఉన్నవి 3 అండి, 3 నేర్చుకోండి. ఎగ్జాంపుల్ 1లో ఉంటుంది, అలానే 4th అండ్ 5th, సెకండ్ ఎక్సర్సైజ్ లో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1 కూడా కన్స్ట్రక్షనే. ఇవి మాత్రం గట్టిగా నేర్చుకోండి, మూడిట్లో కన్స్ట్రక్షన్ పక్కా వస్తుంది. కన్స్ట్రక్షన్ కాకుండా ఇందులో గనక ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ గనక అవకాశం ఉన్నది ఏదన్నా ఉన్నది అంటే మాత్రం ఇక లాస్ట్ ఎక్సర్సైజ్ షేడెడ్ రీజియన్, అందులో మీరు పక్కాగా ఈ ఫస్ట్ లెక్కే నేర్చుకోండి. 2వ లెక్క కన్నా కూడా, అంటే 2వ లెక్క కూడా ఇవ్వకూడదని కాదు, ఈ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ మాత్రం వదలొద్దు. ఏ కోడ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ సో 10 సెంటీమీటర్ సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్ ఫైండ్ కరస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్. దీంతో పాటు ఇంకోటి చెప్పండి సార్ అంటే ఈ షేడెడ్ రీజియన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ బొమ్మ ఉంటుంది మీకు, సో ఈ షేడెడ్ రీజియన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ గానే ఉంటుంది, అట్లానే కొద్దిగా ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ గానే సింప్లిఫికేషన్ జాగ్రత్త చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ట్రిగనోమెట్రీ నుండి 8 మార్క్స్ ప్రాబ్లం గనక సాల్వ్ చేయమంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అందరూ 7th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఒక థింక్ అండ్ డిస్కస్ ఉంటుంది పేజ్ నెంబర్ 285 లో. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్ cos θ / 1 - sin θ + cos θ / 1 + sin θ = 4 ఈజ్ ట్రూ. ఈ ప్రాబ్లం చాలా అండర్ రేటెడ్, నో వన్ ఎక్స్పెక్ట్ ఇట్. సో ఛాన్సెస్ ఆర్ దేర్, ఇది ఇవ్వాలి నేర్చుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అందరికీ లాస్ట్ ఎక్సైజ్ లో 7th క్వశ్చన్ 10th క్వశ్చన్ అందరికీ వచ్చు, అది ఇంపార్టెంట్ అని చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ ప్రాబ్లం మాత్రం సో చాలా అండర్ రేటెడ్ అన్నమాట. సో మీరు ఇది పక్కా నేర్చుకోండి, ఇది మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇక దీనిలోనే ఇంకేదన్నా ప్రాబ్లం చెప్పమంటే కన్ఫర్మ్గా నేనైతే ఇంకో ప్రాబ్లం చెప్తాను. అది ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ అండి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. 6th వన్ చాలా థియరాటికల్ గా ఉంటది, ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. దీని అసలు అండర్ అస్సలు వదలమాకండి. ఎగ్జామ్ కి ముందు కొన్ని గంటల ముందు కన్ఫర్మ్ ఈ 6th ప్రాబ్లం చేయండి. ఇక 7th ప్రాబ్లం మీకు వచ్చే ఉంటది. cot θ = 7/8 ఎవాల్యుయేట్ 1 + sin θ × 1 - sin θ / 1 + cos θ × 1 - cos θ. అలానే ఇంకోటి రాయమంటారు 1 + sin θ / cos θ. ఇక అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో కన్ఫర్మ్ ఓ ప్రాబ్లమ్ 12.1 లో వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ లో పక్కాగా ఇస్తారండి.
ఫోర్ మార్క్స్ సంగతి మాత్రం మనం చెప్పలేం, ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇవ్వకూడదని చెప్పలేను, కానీ పర్టికులర్ గా ఇది వస్తాయని చెప్పలేను నేను. అన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సిందే, అందులో ప్రతి ప్రాబ్లం కూడా మీరు చేయండి 12.2లో, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయమాకండి. కానీ 12.1లో మాత్రం పక్కా షార్ట్ ఆన్సర్ వస్తుంది. 12.2 మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. 8 మార్క్స్ ఇచ్చినా మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక స్టాటిస్టిక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీను, మీడియన్, మోడ్ నేను మీకు కూడా అవకాశం ఇస్తాను. 14.1లో ఫోర్త్ క్వశ్చన్, 14.2లో కూడా ఫోర్త్ క్వశ్చన్, 4.3లో కూడా ఫోర్త్ క్వశ్చన్. ఈ మూడు నేర్చుకోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలని ఆశపడుతున్నాను నేను. అట్లానే పేజ్ నెంబర్ 333లో థర్డ్ ప్రాబ్లం, 14.3లో సెకండ్ ప్రాబ్లము. ఇక్కడ ఎఫ్ కనుక్కోవాలి, ఇక్కడ ఎక్స్ వై కనుక్కోవాలి. ఈ 5 లెక్కలు నేర్చుకుంటే పక్కాగా 8 మార్క్స్ వస్తుంది. ఇక ఓజివ్ కర్వ్, లెస్ దాన్ ఓజివ్, మోర్ దాన్ ఓజివ్. ఇక నెక్స్ట్ ప్రాబిలిటీలో ఎక్కువ అవకాశం ఉంది. 2 డైస్ కనుక త్రో చేస్తే, ఒకేసారి 2 డైస్లు వేసినా, 1 డైస్ని 2 సార్లు వేసినా, అవుట్కమ్స్ 36 వస్తాయి. ఒక టేబుల్ ఉంటుంది, ఆ 36 అవర్స్ అవుట్కమ్స్ మీద కంపల్సరీ లెక్క ఉంటుందండి. సో అది ఎలా ఉంటుందంటే, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ బోత్ డైసీస్. సో 8 అని అడగచ్చు, 7 అడగచ్చు, ప్రైమ్ నెంబర్ అనొచ్చు, కాంపోజిట్ నెంబర్ అనొచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ అనొచ్చు. లేదు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5 ఎయిదర్ ఆన్ టైమ్, అంటే ఎయిదర్ టైమ్ ఆన్ బోత్ డైస్ అనొచ్చు. లేదు, నైదర్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ 5 ఆన్ బోత్ డైస్, అంటే రెండింటి మీద 5 ఉండొచ్చు, లేదు రెండింటి మీద 5 రాకూడదు. లేదు 8 అని అడగచ్చు. ఎట్లా అయినా ఒక క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేస్తారండి. ఇది కనుక మిస్ అయితే కార్డ్స్ మీద ఉంటుంది. పక్కాగా 52 కార్డ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి. వాడు 52 కార్డ్స్ లో కొన్ని కార్డ్స్ తీయేస్తారు, హార్ట్స్ ఆర్ రిమూవ్డ్ అంటాడు. మొన్న ఇచ్చారు మనకి, ఇచ్చినప్పుడు ఎలాగో కొన్ని హార్ట్స్ తీసేసి, కొన్ని కార్డ్స్ తీసేసి, మిగతా ఉన్న వాటిలో ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ ఎంత, లేదా ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. అట్లానే మీకు సెకండ్ ఎక్సర్సైజ్ లో పైన ఒక ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగా నేర్చుకోండి. మీకు ఇది కంపల్సరీ ఈ చాప్టర్ లో కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 10th క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 90 డిస్క్స్ విచ్ ఆర్ నెంబర్డ్ 1 to 90. ఇఫ్ 1 డిస్క్ ఈస్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ బేర్స్ ఏ 2-డిజిట్ నెంబర్, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. క్వశ్చన్లు కొద్దిగా మార్చొచ్చు, ప్రైమ్ నెంబర్ అంటే అడగొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3 అడగొచ్చు, అది మల్టిపుల్ ఆఫ్ 7 అడగొచ్చు, లేదా ఇట్లా కాంపోజిట్ నెంబర్ అడగొచ్చు, ఇట్లా అనమాట. సో ఈ 2 డైస్ వేసినప్పుడు కూడా అండి, 5 will not come up ఎయిదర్ టైమ్ అని, లేదు 5 will come up అట్లీస్ట్ వన్స్ అని, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ బోత్ డైస్ ఈస్ 7 అని, లేదా లెస్ దాన్ 6 అని, లేదు 1 is మల్టిపుల్ ఆఫ్ 2, అనదర్ 1 is మల్టిపుల్ ఆఫ్ 3 అని, లేదు ప్రొడక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని, అవన్నీ కూడా మీరు క్లియర్ నేర్చుకోండి. సో నేను వీటిని గెస్ చేస్తున్నాను. వీటిలో పక్కాగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండాలని గట్టిగా నమ్ముతున్నాను. సో వస్తాయా రావా తర్వాత సంగతి, ఇవైతే ప్రాక్టీస్ చేయండి, కన్ఫర్మ్ గా మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.